పాటకు తెలిసిన గొప్ప దైవదేవుని బట్టి యేసునామములొ దేవునికి వందనాలు స్తోత్రములు. ప్రియులారా, ప్రార్థన పూర్వకంగా పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. రోమా రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనములో మనం చూస్తున్నాము, పట్టుదల కలిగి మనం దేవుని బిడ్డలుగా దేవుని ప్రియ పిల్లలుగా ప్రియులారా మన ప్రార్థన చేయాలని దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగా కోరుతుంది. ఇప్పుడు మనం యేసునామములొ ప్రార్థన చేసినప్పుడు ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతుంది. కాబట్టి అది మనం అనుభవించాలి, మన ద్వారా ఇద్దరిలో అనుభవించాలని ప్రియులారా జీవం గల దేవుడు నా గురించి మీ గురించి దేవుడు కోరుతుంది. ఇలా ఈ రోజు ప్రియులారా మనం చూసినట్లయితే కీర్తనలు 6వ అధ్యాయము 9వ వచనములో ప్రియులారా ఇలాగ రాయబడింది, యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు, యెహోవా నా ప్రార్థన అంగీకరించును. యెహోవా ప్రియులారా దేవుడు ప్రియులారా మనం ప్రార్థన ఆలకించే దేవుడు, మన విన్నపాలు అంగీకరించే దేవుడు. దేవునికి స్తోత్రం. యేసుకృసు రక్తం చేత కడగబడిన ప్రతి ఒక్క వ్యక్తి ఒక అంటే తగ్గింపుతో పాపాలు ఒప్పుకొని రక్తం ద్వారా కడగబడి తర్వాత మన యేసునామములో ప్రార్థన చేస్తున్న ప్రతి ప్రార్థనలు కూడా ఆలకించి తప్పకుండా దేవుడు నాకు మీకు తప్పకుండా జవాబు అనుగ్రహించే దేవుడు. మనం చూసాము ఏలియా ప్రవక్త గురించి ప్రియులారా మనం చూసాము, దేవుడు ప్రియులారా హల్లెలూయా వాగు దగ్గరే కెరీతు వాగు దగ్గరే కూర్చోమని అక్కడే నివాసం అక్కడ ఉండమని చెప్పారు. ఇప్పుడు దేవుడు అద్భుతంగా తన అవసరాలు ప్రియులారా దేవుడు ఐ మీన్ దేవుడు అనుగ్రహించుట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కానీ ప్రియులారా మనం చూస్తున్నది ఆ వాగు ఎండిపోయినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కొన్ని రోజుల తర్వాత వాగు ఎండిపోయినట్టు తర్వాత మనం చూస్తున్నాం. కాబట్టి ఒకవేళ ప్రార్థన ఆలకించి మనకు జవాబు దేవుడు అనుగ్రహించాము, ఒకవేళ కొన్ని అవసరాలు ఇంకా మనం తీర్చబడలేని పరిస్థితులు మనం ఇప్పుడు ఉన్నారేమో, కానీ ఆయన సరే ప్రియులారా దేవుని ఒక ఇంకొక స్వరం ప్రియులారా దేవుని నుండి మనం పొందుకొని ఇంకా ప్రియులారా మన దేవునిలో ఆధారపడి దేవుని స్వరం పొందుకొని ఇంకా మనం ముందుకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి కొన్ని విషయాలు ప్రియులారా మన జీవితంలో దేవుడు ప్రార్థన ఆలకించారు, మనకు అనుగ్రహించాము, కానీ ఒక టైం దాకా అది పనిచేస్తుంది. తర్వాత మనం చూసినట్లయితే అంటే మనం దానికి అర్థం ప్రియులారా మనం ప్రతిరోజు మన దేవునిలో ఆధారపడి బ్రతకాలి. ప్రతిరోజు మనకు దేవుని యొక్క శబ్దం లేదంటే దేవుని పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు సహాయం ప్రియులారా మనకు అవసరం. ఒకరోజు అంటే దేవుడు నా ప్రార్థన ఆలకించాము అన్ని అయిపోయింది అని ఇంకా ప్రార్థన అవసరం లేదు ఇంకా దేవునిలో ఆధారపడ అవసరం లేదు అని అనుకోకండి. దయచేసి దేవునికి స్తోత్రం. దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు, మన కృతజ్ఞత కలిగి ఉండాలి, దేవుని స్తుతించుకొని ఉండాలి, హల్లెలూయా దేవుని ఆధారపడి ఇంకా కూడా ఉండాలి. కాబట్టి మన ప్రార్థన దేవుడు ఆలకిస్తారు, కాబట్టి ఆలకించిన దానిలో మాత్రం ఆనందించుకొని దేవుని మర్చిపోవద్దు. అలా ఇంకా కూడా ప్రియులారా మనం దేవునితో మనం ఆ సహవాసంలో ప్రేమలో మనం కొనసాగించుకోవాలి. ఇప్పుడు ఏలియా ప్రవక్త మనం చూసినట్లయితే దేవునిలో ఆధారపడాం, తన అవసరాలు దేవుడు తీరుస్తున్నాడు, అయినప్పుడు కూడా దేవునిలో ఆధారపడాం. ఒకరోజు మనం చూస్తున్నాము వాగు ఎండిపోయినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి ఆ దేవుడు ఏమాత్రము బాధపడలేదు, ఎందుకంటే దేవుడు ఇంకా ఒక దారి తెరుస్తాడు అని తెలుసు. హల్లెలూయా. కాబట్టి ఇంకా మనం చూసినట్లయితే మొదటి రాజులు 17వ అధ్యాయము 8వ వచనములో రాయబడింది, యెహోవా వాక్కు అంటే దేవుడు ఇంకా తనతో మాట్లాడారు. ఇంకా దేవుడు తన కొరకు ఐ మీన్ సారఫాతు విధువైన దేవుడు సిద్ధపరచినట్టు పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనం నేర్పిస్తున్నాం. కాబట్టి అది మాత్రం కాకుండా మనం చూసాము సారఫాతు ఆ విధవ మనం చూసినట్లయితే ఆ ప్రవక్త చెప్పినట్టు ప్రియులారా మొదటి స్థానం దేవునికి అనుగ్రహించామన్నమాట, దేవుని మాటకు లోబడే. కాబట్టి ఆమె యొక్క చిన్న ఆ లోబడం వలన లేదంటే ఆమె ఆ ప్రభు దేవుని యొక్క మాటకు విధేయ చేయడం వలన ప్రియులారా ఆమె జీవితంలో గొప్ప అద్భుతం ప్రియులారా మనం చూస్తున్నాం. ఎన్నో హల్లెలూయా రోజులు లేదంటే ఎన్నో నెలలు ఐ మీన్ కొన్ని సంవత్సరం దాకే ఆమె బ్రతికినట్టు ఒక అద్భుతం జరిగింది. ఆమె మనం చూస్తున్నాము ఆమె పరిస్థితి చాలా బాధాకరంగా ఉన్నాము అయినప్పుడు కూడా ప్రియులారా ఆ దేవుని మాటకు లోబడినప్పుడు. కాబట్టి మనం ఒకవేళ మనం చూసినట్లయితే వెరీ చాలా సింపుల్ విషయం చెప్పారు. ఏంటిది అక్కడ మనం చూసినట్లయితే ఎక్కువ ఏమీ లేదు, కొద్ది పిండి మాత్రం ఉంది, కొద్ది మాత్రం నూనె ఉంది. అది కూడా వారికి కూడా సరిపోలేదు, వివరాలకు తన కొడుకు కూడా సరిపోలేదు. కానీ దానిలో కానీ కొద్ది ఇవ్వండి అందరి. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, పరిశుద్ధాత్మ దేవుడు నాతో మీతో చాలా అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెప్తున్న ఆ ఇన్స్ట్రక్షన్ లేదంటే ఆ మాటలు స్వరం చాలా ప్రాముఖ్యం. దానికి మనం లోబడినప్పుడు దేవుని కార్యాలు ప్రియులారా మన జీవితంలో తప్పకుండా అనుభవిస్తుంది. కాబట్టి ప్రియులారా మనం చాలాసారి మనం ఎట్లా అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటలు విని లేదంటే ప్రభు యొక్క మాటలు విని ఇది చాలా సింపుల్ కదా అని మనం అనిపిస్తుంది. హల్లెలూయా. కానీ దానికి లోబడినట్లయితే
మాటకు పరిశుద్ధాత్మ స్వరానికి యెషయా మాటకు మన లోబడలైతే మన నిలబడలైతే దేవుని బలమైన కార్యం ప్రియులారా తప్పకుండా నేను మీరు చూస్తారు హల్లెలూయా కాబట్టి మన పేతురుతో మనం చూస్తున్నాము పేతురుతో దేవుడు చెప్పారు యెషయా చెప్పారు వాళ్ళ లోతుగా వాళ్ళు వేసుకోని చెప్పారు కానీ పేతురు మనం చూస్తున్నా చాలా ఎక్స్పర్ట్ ఇది చేప పట్టడానికి చాలా ఎక్స్పర్ట్ వ్యక్తి చాలా సంబలస్ నుండి పరిచయం ఉన్న వ్యక్తి అయినప్పుడు కూడా ప్రభు ఒక మాటకు జస్ట్ లోబడిన అంతే ప్రభు మాట ప్రభు చెప్పినట్టు చేసిన అంతే తర్వాత మనం చూస్తున్నాము గొప్ప అద్భుతం ప్రియులారా మనం చూస్తాం కాబట్టి ప్రియులారా ఒక విధేయత మనం చూస్తున్నాము దేవుడు చెప్పిన మాటకు మనం లోబడినప్పుడు తర్వాత దేవుని యొక్క గొప్ప కార్యాలు కూడా దేవుడు చేస్తున్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాం కాబట్టి దేవుడు ఏదైతే నాతో మీతో చెప్పిన దానికి ఒక ఉద్దేశం ఉంది అంటే దాని వెనుక ఒక ఉద్దేశం ఉంది అంటే తర్వాత ఒక గొప్ప కార్యం మనం అనుభవించాలనే ఒక ఉద్దేశంతో ప్రియులారా దేవుడు నాతో మీతో మాట్లాడుతున్నారు కాబట్టి మన దేవుని కుమారుగా కుమార్తెగా మన సిగ్గుపడవద్దు మన తలెత్తుకొని నడవాలి మన దేవుని అనుభవించుకొని నడవాలి అని తండ్రి కోరుతుంది అందుకొరకే దేవుడు ప్రియులారా కొన్ని విషయాలు నాతో మీతో మాట్లాడుతున్నాడు కాబట్టి అది మనం దానికి లోపడాలి మనం చూసాము కానా పెళ్లి విందులు మనం చూసాము ఆ నీళ్లు హల్లెలూయా జార్లో నింపమని చెప్పారు చాలా వెరీ సింపుల్ విషయం బట్ వారు అలాగే చేశారు ఇక్కడ ఒక మెరకల్ ప్రియులారా జరిగినట్టు మనం చూసింది కాబట్టి పరిశుద్ధ గ్రంథం మనం చూసినట్లయితే దేవుని స్వరానికి ఎవరైతే లోబడుతున్నారో వారి జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగినట్టు ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది కాబట్టి ఆ విధవరాలు అనుకోలేదు అంటే ఒకవేళ ఆమె అవిధేయత ఉంటే అది జరగలేదేమో ఆమె ఆ దేవుని పొందలేదేమో కాబట్టి ప్రియులారా వాక్యం విడైన ప్రియులారా మనం దేవుని స్వరానికి ముందు మనం లోబడాలి అవిధేయుడుగా ఉండవద్దు ఒకవేళ వీరు చాలా హల్లెలూయా సంబలస్సు నుండి అన్ని ఎరిగిన వ్యక్తి ఏమో చాలా జ్ఞానం కలిగిన వ్యక్తి ఏమో హల్లెలూయా చాలా ఆరోగ్యం కలిగిన వ్యక్తి ఏమో అన్ని కలిగిన వ్యక్తి ఏమో ఆయన సరి దేవుని మాటకు దేవుని కుమారతెగా ప్రియులారా మనం లోబడాలి ఇప్పుడు మాత్రమే దేవుని కార్యాలు ప్రియులారా మనం అనుభవిస్తని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా ప్రియులారా నేర్పిస్తుంది అలాగే మనం చూసాము హన్న విషయంలో మనం చూసాము హన్న దేవునితో ప్రార్థన చేసాము కాబట్టి ఆమె ఆత్మ దేవుని స్థానంలో కుమ్మరిచింది అలాగే ఆమె దేవునితో ప్రార్థన చేసాము అలాగే ఆమె ఒక మృక్కుబడి కూడా చేశారు ఒకవేళ దేవుడు నా ప్రార్థన అలగించి నాకు కుమారుని ఇచ్చినట్లయితే ఆ కుమారుని నాకు నేను దేవునికి ఇస్తామని ఒక మాట ఆమె దేవునితో చెప్పారు కాబట్టి ఆమె చెప్పినట్టు ప్రియులారా తర్వాత ఆమె చేసింది కాబట్టి ప్రియులారా మనం కూడా అంటే ఒక నమ్మకంగా ఉండాలి అనమాట దేవునికి స్తోత్రం కాబట్టి ఆమె దేవుని నుండి పొందిన కుమారుని తిరిగి ప్రియులారా దేవునికి తిరిగి యెహోవా అంటే దేవుని చేతిలో ఇచ్చిన కాబట్టి మనం చూసినది దేవుడు ఇంకా బలమైన కార్యాలు తన జీవితంలో చేసినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం తర్వాత ఆమె ఒక ఐదుగురు పిల్లల్ని కూడా దేవుడు అనుగ్రహించడు ఒక్కటి అడిగినా గాని ఐదుగురిని కూడా దేవుడు ఇంకా అనుగ్రహించి ఎంత గొప్పది కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది కీర్తనలు 128 అదేమిలో కీర్తన మీరు రాయబడింది నీ పిల్లలు ఐ మీన్ హల్లెలూయా ఉలు మృక్కలవలే ఐ మీన్ ఉన్నారు అని చెప్పారు హల్లెలూయా కాబట్టి ప్రియులారా మనం దేవుడు మనకి ఇచ్చిన పిల్లలు కూడా మన యేసువలో ప్రార్థన చేసుకునినప్పుడు తప్పకుండా దేవుడు ఆలగిస్తాడు పిల్లలను దేవుడు అనుగ్రహిస్తాడు అవసరాలు తీరుస్తాడు దేవుడు కానీ చక్కని ఆరోగ్యం కలిగిన వారు దేవుడు ఇచ్చే దేవుడు కాబట్టి మనం చూస్తున్నాము అన్న ప్రార్థన వలన దేవుడు ఒక గొప్ప ప్రవక్తను ప్రియులారా లేవనెత్తాడు కాబట్టి మన ఒక ప్రార్థన వలన కూడా దేవుడు ఆమె దేవజనరాలను యేసువల దేవుడు లేవనెత్తినాక దేవునికి స్తోత్రం కాబట్టి ప్రియులారా మనం చూసాము కీర్తనలు 6:9 మనం చూసాము దేవుడు నా ప్రార్థన ఆలోచించామని అలాగే ప్రియులారా మనం చూసినట్లయితే లూకా సువార్త మొదటి అధ్యాయము 13 ఒకసారి ప్రియులారా మనం చదువుదాం లూకా సువార్త మొదటి అధ్యాయము ప్రియులారా 13 ఒకసారి మనం చదువుదాం దేవునికి స్తోత్రం కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే అప్పుడు దూత అతనితో జకరియా భయపడకుము నీ ప్రార్థన వినబడినది నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును అతనికి యోహాను అను పేరు పెట్టదు కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే దేవునితో చాలా భయభక్తి కలిగిన వారు ఎలిజబెతు జకరియా ఎలిజబెతు కాబట్టి మనం చూసినట్లయితే జకరియా ప్రియులారా మందిరంలో తన వందును బట్టి నమ్మకంగా సేవ చేస్తున్నారు కాబట్టి వారు దేవుని యొక్క వాక్యానుసారంగా బ్రదైన వ్యక్తి అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది ఆయన ఇప్పుడు కూడా వారు కొదువు ఏంటిది అంటే వారు ఒక బాధ ఏంటిది అంటే ప్రియులారా వారుకు పిల్లలు లేదు పెళ్లి జరిగింది సేవ జరుగుతున్నాయి కానీ సమస్య ఏంటిది పిల్లలు లేదు కానీ వాక్యం అంటే దేవునితో చాలా భయభక్తి కలిగిన ఒక చక్కని ఫ్యామిలీ
ఇప్పుడు కొన్నిసారి మనకు అనిపిస్తుంది, దేవా నేను ప్రార్థన చేస్తున్నా కదా, ఆరాధన చేస్తున్నా కదా, స్తుతిస్తున్నా కదా, అనే అవసరాలు ఎందుకు తీర్చబడలేదని ఒకవేళ కొన్నిసారి మనకు ఆలోచన రావచ్చు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నట్టే వారు దేవునితో ప్రార్థన చేశారు, అలాగే వారు తర్వాత సేవలో వారు ముందుకు వెళుతున్నారు. కాబట్టి మనం చూస్తున్నట్టే దేవుడు ప్రియులారా గబ్రియేల్ దూతైన దేవుడు వారి కొరకు పంపించినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి మనం దానియేలు గ్రంథం మనం 9వ అధ్యాయం మనం చూసాము. దానియేలు ప్రియులారా ప్రార్థన చేసినప్పుడు తనను తగ్గించుకొని పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేసినప్పుడు మొదటి రోజే పరలోకములో తన ప్రార్థన వినబడింది అనమాట. కాబట్టి మనల్ని మనం తగ్గించుకొని యేసు రక్తంలో ఆధారపడి యేసులో మనం ప్రార్థన చేసినప్పుడు మొదటి రోజు అప్పుడే మనకు జవాబు వస్తుంది అనమాట. కాబట్టి మనం దానియేలు గ్రంథంలో మనం చూస్తున్నాము, ఆయన సరే 21వ రోజు తర్వాత మాత్రమే దానియేలుకు దానికి జవాబు వచ్చింది. ఎందుకంటే మధ్యలో సాతాను అడ్డం పడినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి అయినప్పుడు కూడా దానియేలు మనం చూస్తున్నాము 21వ రోజు బలంగా ప్రార్థన చేసినట్టు ప్రియుల రుభావస్థంతో బలంగా ప్రార్థన చేశాం. కాబట్టి మనం చూస్తున్నాము దేవుడు ఇంకా మిగైల్ అనే దూతను కూడా దేవుడు పంపించి గబ్రియేల్ దూతకు సహాయంగా పంపించినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. ఏదైనప్పుడు కూడా ప్రార్థనకి మాత్రం జవాబు వచ్చింది. కాబట్టి ప్రియులారా అదే గబ్రియేల్ దూతను ఇక్కడ కూడా మనం చూస్తున్నట్టే జగ్గరియ ఎలిజబెతు ప్రార్థనను బట్టి కూడా దేవుడు ప్రియులారా పంపించినట్టు దేవుడు పరలోకం నుండి పంపించినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి దూత వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు జగ్గరియ కొంత భయపడింది. కాబట్టి 12వ వదనం జగ్గరియ అతని చూసి తొందరపడి భయపడిన వాడాయను. ఎప్పుడు దూత అతనితో జగ్గరియ భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. కాబట్టి ప్రియులారా మన ప్రార్థనలు దేవుడు వింటున్నారు. కాబట్టి ప్రియులారా ఇక్కడ మనం చూసినట్లయితే ప్రార్థన దేవుడు విన్నారు, జవాబు దేవుడు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నా అన్నప్పుడు కూడా మనం చూసినట్టే ప్రియులారా ఆ కొడుకు గురించిన విషయం కూడా స్పష్టంగా దూత వచ్చి చెప్పారు. కాబట్టి 14వ వదనంలో ప్రియులారా మనం చూసినట్టే అతడు ప్రభు దృష్టికి గొప్పవాడాయి, ద్రాక్ష రసమైనను మద్యమైనను త్రాగగా తన తల్లి గర్భం పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇస్రాయేల్లో అనేకలను ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పును. కాబట్టి మన పట్టుదలతో మన ప్రార్థన చేసిన కొలది తప్పకుండా మనకు ప్రార్థనలకు జవాబు ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే వారు పిల్లలు లేకుండా బాధపడినా కానీ దేవుడు చక్కని కుమారుని దేవుడు ప్రియులారా అనుగ్రహించుడు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అది కూడా త్రాగలేని పిల్లలు అంటే మద్యం త్రాగలేని వ్యక్తి అని రాయబడింది, మద్యము త్రాగక్క అని రాయబడింది. కాబట్టి ప్రియులారా మనం చక్కగా మన పట్టుదలతో మన ప్రార్థన చేసినట్లయితే ఒకవేళ కొందరు ఉన్నారు పిల్లలు ఆమె లోగాశలో వెళుతున్న వారు ఉన్నారు, త్రాగుతున్న వారు, డ్రగ్స్ కు అడిక్ట్ అవుతున్న వారు ఉన్నారు. కాబట్టి ప్రియులారా మనం తల్లిదండ్రులుగా మనం యేసునామంలో మనం నమ్మకంగా ప్రార్థన చేయాలి. దేవుడు తప్పకుండా వారిని కాపాడుతారు, లోగాశల నుండి పాపంలో మన వారు పడిపోకుండా సాతానుకు శోధనలు వారు పడిపోకుండా ప్రియులారా దేవుడు వారిని తప్పకుండా కాపాడుతారు. కాబట్టి ఈ ఫ్యామిలీ మనం చూసినట్లయితే నమ్మకంగా ప్రార్థన చేశారు, దేవుడు వారికి ఇచ్చిన కుమారుడు వారు తప్పుడు దారిలో వెళ్ళలేదనమాట. ఇప్పుడు మన పిల్లలు ప్రియులారా తప్పుడు దారిలో వెళ్ళలేదంటే మన పిల్లల కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. కాబట్టి మన యేసుక్రీస్తు కూడా చెప్పారు మీ పిల్లల కొరకు మీరు ప్రార్థన చేయాలని ప్రియులారా ప్రభువు చెప్పారు. ఎందుకంటే పిల్లలను తప్పుడు దారిలో నడిపించడానికి దయ్యాలు ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి పిల్లలు చాలా మంది యవనస్తులు మనం చూసినట్లయితే ఈ కాలంలో డ్రగ్ కానీ మద్యానికి కానీ బానిసగా మారి వారి జీవితాలు నాశనమైపోతున్నాయి. కాబట్టి ప్రియులారా పట్టుదలతో యేసునామములో మన పిల్లల కొరకు మన రాష్ట్రం దేశం కొరకు ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూసిన జగ్గరియ ఎలిజబెతు ప్రార్థన చేశారు, దేవుడు తన దూతను పంపారు, చక్కని కుమారుని దేవుడు ఇస్తామని దేవుడు ప్రియులారా చెప్పారు. కాబట్టి వారు ఏలియా ఒక ఆత్మశక్తి గలవాడ అని కూడా ప్రియులారా చెప్పారు. కాబట్టి ఇక్కడ మనం చూసిన అది మాత్రం కాదు, మీకు సంతోషము మహా ఆనందమును కలుగును. కాబట్టి తల్లిదండ్రులకు మీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. కాబట్టి ప్రియులారా మనం నమ్మకంగా పిల్లల కొరకు ప్రార్థన చేస్తే పిల్లల ద్వారా మనకు సంతోషం వస్తుంది, మహా సంతోషం మహా ఆనందం కలుగును అని రాయబడింది. కాబట్టి ప్రియులారా మన పిల్లల కొరకు ప్రార్థన చేయడం మనకు నష్టం కాదు. కాబట్టి దేవుని సన్నిధిలో తల్లిదండ్రులుగా తప్పకుండా మనం సమయం గడపాలి, పిల్లల కొరకు తప్పకుండా ప్రార్థన చేయాలి. ఎందుకంటే రాబోతున్న కాలంలో అంటే మన దేవుని మార్గంలో నడుస్తున్నాము కానీ మన పిల్లలు కూడా దేవుని మార్గంలో నడవలేదంటే అది చాలా బాధాకరమైన విషయం.
కానీ దేవుని చిత్తం ఏంటి? మన పిల్లలు మనకు సమాధానం ఇచ్చే పిల్లలుగా, ఓదార్పిచ్చే పిల్లలుగా, సంతోషం ఇచ్చే పిల్లలుగా, ఆమె దీవెనలు అనుగ్రహించే పిల్లలుగా ఉండాలి. కాబట్టి ప్రియులరా, తల్లిదండ్రులుగా తప్పకుండా మనం యేసుదమ్మలో మన నమ్మకంగా పట్టుదలతో ప్రియులరా మన ప్రార్థన చేయాలి. కాబట్టి దూత చెప్తుంది, నీకు సంతోషమును మాత్రం కాదు మహా ఆనందమును కలుగును, అది మాత్రంగా కాదు అతడు పుట్టినందున అనేకులు సంతోషితుల నేను. కాబట్టి బాప్తిసం ఇచ్చిన యోహాను ఒక జన్మం గురించి చెప్తుంది ప్రియులరా, వారు తల్లిదండ్రులకు సంతోషం తీసుకొని వస్తుంది, అలాగే ఇద్దరు కూడా సంతోషం తీసుకొని వస్తాయి. కాబట్టి ప్రియులరా, తల్లిదండ్రులుగా మనం నమ్మకంగా ప్రార్థన చేయాలి. కాబట్టి దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నట్టే గబ్రియేలు దూత జకర్యాతో మాట్లాడుతుంది. కానీ ప్రార్థన చేస్తున్న వ్యక్తికి ఇప్పుడు ఒక అనుమానం వచ్చింది. ప్రార్థన చేస్తున్న వ్యక్తికి 18వ వచనం, జకర్యా ఇది నాకు ఎలాగో తెలియను, నేను ముసలివాడను, నా భార్య బహుకాలము గడిచినది, ఆ దూతతో చెప్పగా. కాబట్టి ప్రియులారా చూడండి, దేవుని సన్నిధిలో జకర్యా ఎలిజబెత్ ప్రార్థన చేశారు, దేవుడు ఆలకించారు, తగిన సమయంలో దేవుడు జవాబు తీసుకొని వస్తుంది. కానీ వీరికి అది అంటే జకర్యా నమ్మలేకపోయినా అనమాట. కాబట్టి ప్రియులారా, మనం పరిస్థితులను చూసి ప్రియులారా మనం నమ్మకుండా అంటే నమ్మక ఉండవద్దు. హల్లెలూయా. కాబట్టి మన పరిస్థితులు అనుకూలం లేదేమో, మన పరిస్థితులను బట్టి కార్య చేసే దేవుడు కాదు మన దేవుడు. జీవం కలిగిన దేవుడు, ఆమె సజీవుడైన దేవుడు, శక్తి కలిగిన దేవుడు, బలం కలిగిన దేవుడు, సమస్తం సాధ్యమైన దేవుని వలన. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే జకర్యా తన పరిస్థితులు చూస్తున్నాం. ఎందుకంటే ఎలిజబెత్ ఆమె వయసు ఎంతంది, జకర్యా కూడా వయసు వచ్చింది, ఇంకా ఎలాగే పిల్లలు పుట్టదు అని వారు మనస్సులో వారు ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ప్రియులారా, మన మనసులో రకరకాల ఆలోచనలు ఉండవచ్చు, కానీ దానికంటే మించిన కార్యం చేయడానికి ప్రియులారా దేవునికి సాధ్యం. ఒకవేళ పరిస్థితి అనుకూలంగా లేనప్పుడు కూడా గొప్ప కార్యం చేయడానికి ప్రభువు వలన సాధ్యం. ఒకవేళ మనం ఐ మీన్ డాక్టర్ సర్టిఫికేట్ అంతా కూడా డాక్టర్స్ కానీ ఇంకా పెద్దలు చాలా మంది దీనికి జరగలేదు, ఇది సాధ్యం కాదు అని చెప్పిన ఎన్నో విషయాలు ఉండవచ్చు, కానీ అయినప్పుడు కూడా దేవుడు గొప్ప కార్యం చేయడానికి దేవుని శక్తి ప్రియులారా తగ్గిపోలేదు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, నిన్న నేడు నిరంతరం ఏకరీతి ఉన్న దేవుడు మన ప్రభువుని యేసుక్రీస్తు. కాబట్టి ప్రియులారా మనం నమ్మాలి ప్రభువుకు సమస్తం సాధ్యం. ఒకవేళ ఏ రోజు దేవుడు చేస్తాడు లేదంటే కొన్ని రోజుల తర్వాత అయినా కూడా తప్పకుండా యేసునామంలో ప్రియులారా మన దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేస్తున్న దానికి తప్పకుండా జవాబు ఇస్తాడు. కానీ కొన్ని విషయాలు మనం మర్చిపోతేమో, కానీ దేవుడు ప్రియులారా మర్చిపోయే దేవుడు కాదు. మనం చూస్తున్నాము యోసేపు చెరసాలు ఉన్నప్పుడు ప్రియులారా హల్లెలూయా గైదగా వచ్చిన వారితో చెప్పారు, మీరు బయటకు వెళ్ళిన తర్వాత రాజు దగ్గర వెళ్ళిన తర్వాత నా గురించి మీరు జ్ఞాపకం చేయాలి చెప్పాలి అని చెప్పారు, కానీ వారు మర్చిపోయింది. కాబట్టి యోసేపును ప్రియులారా ఆ హల్లెలూయా రాజు దగ్గర నుండి వచ్చిన ఆ గైదే మర్చిపోయినా కానీ, మనిషి మర్చిపోయినా కానీ దేవుడు మాత్రం ప్రియులారా యోసేపును మర్చిపోలేదు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన దేవుడు మనల్ని మర్చిపోయే దేవుడు కాదు. హల్లెలూయా, జ్ఞాపకం చేసే దేవుడు. యేసునామములో ప్రియులారా మన ప్రార్థనలు ఆమె దేవుడు వింటున్నారు తప్పకుండా. తగిన సమయంలో ప్రియులారా దేవుడు జవాబు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ ఫ్యామిలీ ప్రియులారా మనం చూసినట్లయితే వారు సనగలేదు, గుణగలేదు, వారు వారికి దేవుడు ఇచ్చిన బాధ్యత నమ్మకంగా చేసుకొని ముందుకు వెళుతున్నారు. కాబట్టి దేవుడు గొప్ప కార్యం చేశాడు. కాబట్టి ప్రియులారా దేవుడు మన ప్రార్థన ఆలకించి గొప్ప కార్యం చేస్తాడు, కానీ దాని మందులో ప్రియులారా మనం సనగవద్దు, గుణగవద్దు, కంప్లైంట్ చెప్పవద్దు. ఎందుకు దేవా మీరు నా ప్రార్థన ఆలకించలేదు అని చెప్పవలసిన లేదు, ఎందుకు ఇంత లేట్ అవుతుంది. కాబట్టి దేవుడు తప్పకుండా ప్రియులారా కార్యం చేస్తాడు. హల్లెలూయా, మనం నమ్మకం ఉంటే చాలు. కాబట్టి జకర్యా అది నాకు ఎలాగో తెలియను, నేను ముసలివాడను, నా భార్య బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పారు. కాబట్టి మనం కూడా మన పరిస్థితి చెప్తారేమో, దేవా ఇది ఎలాగ జరుగుతుంది, నా పరిస్థితులు అలాగుంది ఇలాగుంది అని మన ప్రభువుకు క్లాస్ పెడతారేమో. కానీ ప్రియులారా ఒకటి చాలు, మనం నమ్మే చాలు, దేవుని యొక్క మహిమ తప్పకుండా చూస్తారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నది 19వ వచనం, దూత నేను దేవుని సమూహమందు నిలుచు గబ్రియేలును. కాబట్టి దూత తన పరిధి చేస్తున్న పేరు కూడా చెప్తుంది అనమాట, ఎందుకంటే నేను మామూలు వ్యక్తి కాదు, దేవుని నుండి పంపబడిన దూత అనమాట. నీతో మాడడుకును, ఈ సువర్తమానం నీకు తెలుపుడుకును పంపబడితేని, ఇప్పుడు మరియు నా మాటలు వాటి కాలం మందు నెరవేరును, కూడా నెరవేరుతుంది. కాబట్టి నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనవి అయి ఉందునని ఉందని అతనితో చెప్పాను. చూడండి, జగన్ ఒక అవిశ్వాసం వలన మాట్లాడకుండా దేవుడు చేస్తారనమాట. ఎందుకంటే మాట్లాడితే అవిశ్వాసం మాటలు చెప్తారను. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, జీవం మరణం మన 4వ వశంలో ఉంది. కాబట్టి ప్రియులారా పట్టుదలతో ప్రార్థన చేస్తున్న క్రీస్తునందు ప్రియులారా
మనం ఏమాత్రము పరిస్థితులు చూసుకొని నెగటివ్ మాటలు పలుకోవద్దు. మన బుద్ధి నుండి కొన్ని అవిశ్వాస మాటలు రావడానికి అవకాశం ఉందేమో, లేదంటే పొరుగు వారు కానీ చుట్టాలు కానీ లేదంటే డాక్టర్స్ కానీ ఇంకా పెద్ద పెద్దలు అని మనం అనుకున్న వారు కూడా నెగటివ్ మాటలు కొన్నిసారి చెప్పడానికి అవకాశం ఉంది. ఎవరు నెగటివ్ మాటలు చెప్పినా కానీ ప్రియుల మనం పట్టించుకోవద్దు. నా దేవుడు జీవం గల దేవుడు, సమాధి నుండి మూడో రోజు తెరలేచిన దేవుడు, లేని వాడు ఉన్నట్టుగా చేసే దేవుడు, తప్పకుండా యేసు రక్తం ద్వారా కడగబడిన నీతి మందులకు ఉన్న నీతి మందిరాలు ఉన్న నా ప్రార్థన నా ప్రభు నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య తప్పకుండా నాకు సహాయం చేస్తాడని మనం చెప్పాలి. కానీ నెగటివ్ మాటలు ప్రియులారా మనం చెప్పవద్దు దేవునికి సోదరం. ఎందుకంటే నెగటివ్ మాటలు మనం పలుకుతున్న కొరది, ఒకవేళ పలికైనా అవిశ్వాస మాటలు పలికైనా కానీ దేవుడు కార్యం ఆగిపోవడానికి అవకాశం ఉంది, లేదని ఇంకా లేట్ అవడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన పరులుగా ఉన్న ప్రియులరా మన ఎవరు కూడా నెగటివ్ మాటలు ఏమాత్రం చెప్పవద్దు. హల్లెలూయా. 99% ఛాన్స్ లేనట్టు ఒకవేళ ఆ పరిస్థితి మనతో మాట్లాడుతున్నారేమో అయినా సరే మనం అది పలుకోవద్దు. ఎందుకంటే మన పరిస్థితులు చెప్పేవారు కాదు, మన దేవుని దేవుడు చెప్పిన వాగ్దానాలు, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అని చెప్పాలి అంతే. హల్లెలూయా. కాబట్టి దేవుడు దేవుడు కాబట్టి తప్పకుండా ప్రియులరా కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు జీవం కలిగిన దేవుడు, సజీవుడు, శక్తి కలిగిన దేవుడు, బలం కలిగిన దేవుడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మన విశ్వాస మాటలు, వాగ్దానాలు, దేవుని యొక్క వాగ్దానాలు మనం పలకాలి. తప్పకుండా దేవదూతులు పరిశుద్ధాత్మ దేవుడు బలంగా పనిచేస్తాడు. కాబట్టి ప్రియులారా మనం నెగిటివ్ మాటలు పలకవద్దు, సనగడం గుణగడం వద్దు. సమస్యలు చాలా పెద్ద అని మనం చెప్పవసరం లేదు, కానీ నా దేవుడు గొప్ప దేవుడు, తప్పకుండా నాకు సహాయం చేస్తాడు అని ప్రియులారా మనం ప్రార్థన చేసుకొని దేవుని స్తుతించుకోవాలి. హల్లెలూయా. కాబట్టి దేవుడు జీవం కలిగిన దేవుడు, తప్పకుండా కార్యం చేస్తాడు. కాబట్టి ఇక్కడ ప్రియులారా పరిస్థితులు అనుకూలం లేదు, పరిస్థితులు చూసినైతే అది జరగలేదు, కానీ దేవునికి సమస్త సాధ్యం. అందుకొరకు ప్రియులారా మనం చూసినైతే లూకా సువార్త మొదటి అధ్యాయము 37వ దినములో రాయబడింది, 37వ దినములో రాయబడింది, దేవుడు చెప్పిన ఏ మాట నేను నిరర్థకం కానరదని ఆమెతో చెప్పాను. అంటే ప్రియులారా దేవునికి సమస్తం సాధ్యం. ఫర్ నథింగ్ ఈస్ ఇంపాసిబుల్ విత్ గాడ్. అంటే దేవునికి ఏది కూడా అసాధ్యం కాదనమాట, దేవునికి సమస్తం సాధ్యం. కాబట్టి ప్రియులారా మనం ఉదయకాల మనం ఆరాధిస్తున్న, మనం హల్లెలూయా వెంబడిస్తున్న, మన ప్రార్థన చేస్తున్న దేవుడు దేవునికి సమస్తం సాధ్యం. హల్లెలూయా. ఆకాశ భూమి సముద్రం అందరి చిన్న జీవం కలిగిన దేవుడు. కాబట్టి ప్రియులారా మన ప్రార్థన ఆలకించి తప్పకుండా మనకు సహాయం చేస్తాడు, కానీ మనం నమ్మాలి. హల్లెలూయా. కానీ ఇక్కడ మనం చూస్తున్నట్టే జగ్గరే నమ్మలేదు, అయినప్పుడు కూడా ప్రియులారా దేవుడు కార్యం చేస్తారు. ఎందుకంటే వారు ముందే ప్రార్థన చేశారు, మధ్యలో కొంచెం అవిశ్వాసం వచ్చినట్టు, ఎందుకంటే వారు పరిస్థితులు చూస్తున్నాం. హల్లెలూయా. కానీ అయినప్పుడు కూడా దేవుడు తన నోరు హల్లెలూయా మాట్లాడకుండా దేవుడు చేస్తారు. కానీ దేవుడు ప్రణాళిక మాత్రం దేవుడు నెరవేర్చిన దేవుడుగా ఉన్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము ఎలిసబెతు మొదటి అధ్యాయం 24వ దినం, లూకా సువార్త మొదటి అధ్యాయం 24వ దినంలో రాయబడింది. ఎలిసబెతు చెప్తుంది, నా అవమానం, దేవుడు మా ప్రార్థన ఆలకించి మా అవమానాన్ని తీసివేస్తాడు అని ప్రియులారా చెప్పారు. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిసబెతు గర్భవతి అయి మనుషుల్లో నాకుండిన అవమానమును తీసివేయుడకు. కాబట్టి ప్రియులారా మనం నమ్మకంగా ప్రార్థన చేసినట్టే మన అవమానం తీసివేసే దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు మనం చూసాము హన్నా జీవితంలో దేవుడు ఏం చేశాడు, దుఃఖాన్ని దేవుడు తీసివేస్తాడు, అవమానాన్ని దేవుడు తీసివేస్తాడు. కాబట్టి దేవుడు సంతోషం ఇచ్చే దేవుడు. కాబట్టి ఎవరైతే ప్రియులారా నమ్మకంగా ప్రార్థన చేస్తున్నారో, మీరు దుఃఖానికి అవమానానికి బదులుగా మీరు తప్పకుండా ఘనత పొందుతారు, జవాబు పొందుతారు. హల్లెలూయా. ఘనత పొందుతారు. హల్లెలూయా. కాబట్టి ఎవరైతే నమ్మకంగా ప్రార్థన చేస్తారో వారికి దేవుడు సహాయం చేసే దేవుడు, దేవుడు వారిని బలపరిచే దేవుడు అని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా ప్రియులారా నేర్పిస్తుంది. అలాగే లూకా సువార్త మొదటి అధ్యాయ ప్రియులారా 36వ దినములో మనం చూసినట్టే, మరియు నీ బంధువురాలు ఎలిసబెతు కూడా తన వృద్ధాభిమందు ఒక కుమారుని గర్భం ధరించి ఉన్నది, గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. సోదరం, కాబట్టి మరియతో దేవదూత మాట్లాడుతున్న విషయం అనమాట. కాబట్టి ప్రియులారా, కాబట్టి లోకం అంతా కూడా, డాక్టర్స్ అంతా కూడా ఇది సాధ్యం లేదని రిపోర్ట్ చెప్పి ఉండవచ్చు, కానీ దేవుడు గొప్ప కార్యం చేసే దేవుడు. చూడండి ఎంత గొప్ప దేవుడు మన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. అంటే యేసు కొరకు సజీవుడైన దేవుడు, జీవం కలిగిన దేవుడు. కాబట్టి దేవునికి ప్రియులారా యేసు నామ అన్ని నామకంటే గొప్ప నామం. ఆయన రక్తంలో శక్తి ఉంది, ఆయన నామంలో శక్తి ఉంది, ఆయన వాక్యంలో శక్తి ఉంది. కాబట్టి నమ్మాలి, మనం విశ్వసించాలి, నా దేవుడు గొప్ప కార్యం నా జీవితంలో, నా రాష్ట్రంలో, నా దేశంలో దేవుడు చేస్తాడని, మనం నా కుటుంబ జీవితంలో, నా పిల్లల జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడని మనం నమ్మాలి. అంతే హృదయంలో విశ్వసించి నోటితో మనం అది పలకాలి. అంతే
తప్పకుండా బలమైన కార్యాలు ప్రియులార దేవుడు చేస్తాడు. కాబట్టి మనం చూస్తున్నట్టే ప్రియులార మొదటి అధ్యాయము 44 వదనములో మనం చూస్తున్నట్టే మరియతో ఎలిజబెత్ మాట్లాడుతున్నప్పుడు ఎలిజబెత్ ప్రియులార పరిశుద్ధాత్మతో దేవుడు నింపాడు. అది మాత్రం కాకుండా ఆ బాబును కూడా దేవుడు ఆత్మతో నింపినట్టు మనం చూస్తాం. 44 వదనం, ఇదిగో నీ శుభవదనము నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందంతో గెందెలు వేసాను. అంటే దేవుడు ఆత్మతో ఎలిజబెత్ నింపబడింది. అలాగే బాప్తిసం ఇచ్చిన యోహాను కూడా ఆ పరిశుద్ధాత్మ సన్నిధిలో ప్రియులార దేవుని తన గర్భములో ప్రియులార ఆనందించినట్టు గెందెలు వేసినట్టు ప్రియులార మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు ప్రార్థన చేసి ఆలకించి ఆమె కుమార్తె గాని కుమారుని దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి అభిషేకించబడిన అభిషేకంతో నింపబడిన పిల్లలను దేవుడు యేసువమల అనుగ్రహిస్తున్నాక శ్రోతం. కాబట్టి మన పిల్లల కొరకు ప్రతి ప్రార్థన చేయాలి. దేవా అభిషేకించు, మీ ఆత్మతో నింపమని ప్రియులార మనం ప్రార్థన చేయాలి. పిల్లల కొరకు కొందరున్నారు, చాలా లక్షలు కోట్లు సంపాదించుకొని పెట్టిన వారు ఉన్నారు, తప్పు కాదు. కానీ దానికంటే ప్రియులార మనం వారి వాక్యాలు నేర్పించాలి, ప్రార్థన జీవితం నేర్పించాలి, ఆరాధన జీవితం నేర్పించాలి. ఆమె పరిశుద్ధాత్మ బాప్తిసమలు వారు పొందినట్టు మన అనుభవములు వారు నడిపించాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఆమె నింబదల వాక్యం నింబదల వారిలో ఉండే వారు తప్పకుండా జయ జీవితం వారు వారు అనుభవిస్తారు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం చాలా సారి ఏం చేస్తారు, పిల్లల కొరకు చక్కని ఫ్లాట్ కొని పెడతారు, చక్కని బ్యాంకులో చాలా ఎక్కువ అమౌంట్ తీసుకొని పెడతారు. ఎందుకంటే డబ్బు ఉండే, ఫ్లాట్ ఉండే, లోగానిస్తున్న కొన్ని సర్టిఫికేట్ ఉండే నా పిల్లలు చక్కని భవిష్యత్తు వస్తాయని మనం అనుకున్నారు. కాబట్టి అది తప్పు కాదు. కానీ ప్రియులారా, దానికంటే ప్రియులారా, దేవుని వాక్యం వారి హృదయంలో నింపాలి. ఆమె ప్రార్థన జీవితం అని నేర్పించాలి, ఆరాధన జీవితం అని నేర్పించాలి, అభిషేకంతో నింపబడిన అనుభవంలోనికి వారిని ఎంకరేజ్ చేయాలి. లేదు, ఎందుకంటే వారిలో అభిషేకం ఉండే, దేవుని వాక్యం వారు లోపల ఉండే, తప్పకుండా వారు సాతనంతరాలు పాపాలు లోగాసులను చేర్చుకొని తప్పకుండా వారు ఆమె జయంతో బయటపడతారు. వారు సిగ్గుపడలేదు. కానీ మనం ఏం చేస్తున్నాము, అది చేయకుండా వేరే కొన్ని విషయాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంది. దాన్ని బట్టి చాలా మంది జీవితాలు కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుని వాక్యం చాలా గొప్పది, హల్లెలూయ. దేవునికి అభిషేకం చాలా గొప్పది, దేవుని హల్లెలూయ దేవునితో ఉన్న భయభక్తి చాలా గొప్పది. కాబట్టి పిల్లలారా, మనం మాత్రం కాదు, మన పిల్లల్ని కూడా ఎంకరేజ్ చేయాలి. మనం చాలా సరి ఎట్లా అంటే మన దేవుని సన్నిధిలో ఆనందిస్తున్నాము, పిల్లలేమో చాలా మంది డ్రగ్స్ కానీ లేదంటే త్రాగడం దానికి కానీ వారు అలవర్టి పడుతుంది. కాబట్టి ఎందుకంటే వారు దేవుని సన్నిధిలో ఆమె దేవునిలో ఉన్న ఆనందం వారికి అర్థం కాలేదు. హల్లెలూయ. కాబట్టి పిల్లలారా, దేవుని సన్నిధిలోనికి పిల్లలను నడిపించాలి. పరిశుద్ధాత్మలో అంటే దేవుని ప్రార్థన, కుటుంబ ప్రార్థనలో ఆరాధనలో ప్రార్థనలో పిల్లల్ని కూడా కూర్చోబెట్టాలి. కానీ మనమేమో నేను కూర్చున్న సరి మీరు ఏదైనా చేసుకోవని అలాగ ఉంది. కాబట్టి అలా కాకుండా పిల్లలారా, మనం దేవుని పిల్లలు మనకు ఇచ్చిన పిల్లల్ని కూడా దేవుని సన్నిధిలో మనం కూర్చోబెట్టాలి. వారు కూడా నీవు వాక్యం వినమని నేర్పించాలి, ప్రార్థన చేయమని నేర్పించాలి, హల్లెలూయ స్తుతించుకోమని నేర్పించాలి. అభిషేకంతో నింపబడిన తరాలను దేవుడు మనకు అనుగ్రహించినాక దేవునికి స్తోత్రం. లేదంటే ప్రియులార మనకు చాలా నష్టం జరుగుతుంది. హల్లెలూయ. ఎందుకంటే దేవుడు అది కోరుతుంది, దేవునికి స్తోత్రం. కానీ మన కోరిక లేదేమో అని దేవుడు కోరుతుంది. కాబట్టి ప్రియులార, అభిషేకంతో నింపబడిన తరాలు కొరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయ. మన డబ్బు ఎక్కువ పెట్టడం కంటే, ఫ్లాట్ పెట్టడం కంటే, దానికంటే దేవుని అభిషేకంతో నింపబడిన కొడుకు కుమార్తె కొరకు ప్రియులార ప్రార్థన చేయాలి. ఇది కూడా దేవుని అభిషేకం ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు వారి బ్రదనంద కాలం సకల సత్యములో వారిని జయంతో నడిపిస్తారు, వారు ఓడిపోలేదు. హల్లెలూయ. కాబట్టి దేవునికి స్తోత్రములు ప్రియులారా. కాబట్టి మనం చూస్తున్నట్టే మొదటి అధ్యాయం 57 వదనం, లూకా సువార్త మొదటి అధ్యాయము ప్రియులారా 57 వదనం, ప్రసవ కాలం వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమారుని కనెను. కాబట్టి చూడండి, ప్రార్థన ఆలగించారు జకరియా, అది ఎలాగ జరుగుతుందని అనుకున్నారు. ఎందుకంటే పరిస్థితులు అనుకూలం లేదు, బోడీ వీక్ అయింది, వయసు వచ్చింది, ఇక ఎలా జరుగుతాయి. కానీ దేవుడు తన మాట ప్రకారం దేవుడు గొప్ప కార్యం చేశాడు. కాబట్టి ఒక వాక్యం కూడా చదివి ప్రియులారా ముడిస్తాను. మత్తయి సువార్త ప్రియులారా 11 అధ్యాయము, మత్తయి సువార్త 11 అధ్యాయము 11 వదనం, స్త్రీలు కనిన వారిలో బాప్తిసం ఇచ్చిన యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పాను. కాబట్టి చూడండి, జకరియా ఎలిజబెత్ దేవుని దృష్టిలో నిధి మందులుగా ఉన్నాము. వారి పట్టుదలతో ప్రార్థన చేశారు, వారికి చక్కని కుమారుని అనుగ్రహించాము. ఆ కుమారుని వలన మరహృదయంలో ఆనందం కలిగేసే కుమారుని దేవుడు అనుగ్రహించాము. ఇద్దరు కూడా సంతోషం ఇచ్చిన, అంటే తలనొప్పిగా ఉన్న కుమారుడు కాదు, కుమారు ఐ మీన్ ప్రార్థన చేసిన కాబట్టి ప్రియులారా దేవుడు బలమైన కార్యం చేశాడు. కాబట్టి ఆ కుమారుని గురించి మాట ఏంటంటే, స్త్రీలు కనిన వారిలో బాప్తిసం ఇచ్చిన యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని ప్రియులారా చూడండి ఎవరు
ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నారు ఎంత గొప్పది. కాబట్టి దేవుడు మీకు ఆమెను ఇచ్చిన కుమారుడు కుమార్తె గురించి లేదా ఇవ్వబోతున్న కుమారుని కుమార్తె కొరకు దేవుడు సాక్ష్యం చెప్పినట్టు దేవుడు గొప్పగా దేవుడు దయచేసినాక హల్లెలూయ. మన పిల్లల గురించి దేవుడే గొప్ప సాక్ష్యం చెప్పినట్టు దేవుడు సహాయం చేయనక. కాబట్టి స్త్రీలు కనిన వారిలో బాప్తిసం ఇచ్చిన యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయం మీతో చెప్తున్నాను. ఆయనను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. కాబట్టి బాప్తిసం ఇచ్చిన యోహాను స్త్రీలు పుట్టిన వారిలో గొప్పవాడు గాని ఆయన గాని ప్రిల్లర దేవుని రాజ్యంలో ఉన్న లేదంటే యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన ఒక దేవుని కుమారుడు కుమార్తె దానికంటే గొప్ప స్థాయిలో దేవుడు నన్ను ఉంచాడని పరిశుద్ధ గ్రంథం యేసుక్రీస్తు ప్రియులార చెప్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, ప్రార్థన చేసినైతే ప్రియులార బలమైన కార్యం జీవగలన దేవుడు చేశాడు. కాబట్టి మన ప్రార్థనలు మాత్రం ఓడిపోవద్దు. ఎందుకు మన జీవితంలో కొదువ ఉంది అంటే లేదంటే అపజయాలు. హల్లెలూయా. కాబట్టి ప్రియులార మనం నమ్మకంగా ప్రార్థన చేసినైతే ఒకవేళ ఆమె దుఃఖాలు నిరాశ బాధలు లేదని కాదు అని ప్రార్థన చేసిన కొలది దాన్ని దేవుడు మార్చాడు. కాబట్టి మనం చూస్తున్నాము ప్రియుల ఎలిజబెత్ హృదయంలో దేవుడు గొప్ప ఆనందం దేవుడు అనుగ్రహించామని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. హన్న జీవితంలో హన్న హృదయంలో దేవుడు ఒకప్పుడు దుఃఖంతో ఉన్నాం కానీ తర్వాత ప్రార్థన చేసేమో నమ్మకంగా గొప్ప ఆనందం దేవుడు అనుగ్రహించుడు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి జగ్గరియా జీవితంలో కూడా దేవుడు ఆనందం తీసుకుని వచ్చారు. కాబట్టి ప్రియులారా మనం కూడా నమ్మకంగా ప్రార్థన చేసినట్లయితే దుఃఖం నిరాశ బాధలు అవమానం అంతా తీసివేసి దేవుడు గొప్ప ఆనందం మనం తప్పకుండా అనుభవిస్తుంది. హల్లెలూయా. కాబట్టి దేవునికి వందనాలు. ప్రియులారా మన పట్టుదలతో ప్రార్థన చేస్తాం. మన పిల్లలందరూ యేసుమిలో దేవుని మార్గంలో నడిచినాక ఒకవేళ త్రాగుడు అలవాటు ఉండే డ్రగ్స్ కు అలవాటు ఉండే దాని నుండి దేవుడు విడిపించినాక కాబట్టి ప్రియులారా మన ప్రార్థన చేయాలి. ఆయన ఉండి ఆయన ఎంతగా చెప్పినా కూడా వినలేదు అని చెప్పుకొని మనం ఆ లిస్టు పక్క పెట్టవద్దు. ఎందుకంటే నా దేవుడు నేను ఆరాధిస్తున్నా, నేను ప్రార్థన చేసిన దేవుడు శక్తి కలిగిన దేవుడు, బలం కలిగిన దేవుడు, మనసును హృదయాన్ని రాజు హృదయాన్ని కూడా మార్చే దేవుడు. తప్పకుండా నా కొడుకును మారుస్తాడు, నా కుమారుడు దేవుడు మారుస్తాడని నమ్మాలి. లేదు నా భర్తను దేవుడు మారుస్తాడు, నా భార్యను దేవుడు మారుస్తాడు, నా చుట్టాలను దేవుడు మారుస్తాడు, నా రాష్ట్రం దేశాన్ని దేవుడు మార్చాడని ఒక విశ్వాసంతో ప్రియులారమైన ప్రార్థన చేయాలి. ఎందుకంటే మన దేవుడు శక్తి సామర్థ్యం బలం కలిగిన దేవుడు. కాబట్టి ప్రియులారమైన విశ్వాసంతో పట్టుదల కలిగి ప్రార్థన చేస్తాం. బైబిల్లో మనం చూసాం కదా, యాకోబు రాసిన పత్రిక మనం 5వ అధ్యాయం 16లో మనం చూసాము, నీతిమంతుల యొక్క ప్రార్థన చాలా బలం కలిగినది, తప్పకుండా రిజల్ట్ వస్తాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారమైన ప్రార్థన వలన రిజల్ట్ వస్తుంది, చక్కని రిజల్ట్ వస్తాయి అనమాట. నెగిటివ్ రిపోర్ట్ కాదు, పాజిటివ్ అంటే మంచి సంతోషం సమాధానం నెమ్మది కలిగేస్తే రిపోర్ట్ రావాలంటే యేసుమైన ప్రియులారమైన ప్రార్థన చేయాలి. అప్పటి ప్రియులారమైన ప్రార్థన చేస్తాం. ప్రియులార పరిశుద్ధరైన మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, మీరు శక్తి కలిగిన దేవుడు, బలం కలిగిన దేవుడు. కాబట్టి వందనాలు దేవా. పరిస్థితి అనుకూలంగా లేనప్పుడు కూడా దాని మధ్యలో కూడా దేవా మీరు అద్భుతాలు ఆశ్చర్యకార్యం దేవా చేసే దేవుడు. కాబట్టి దేవా మీకు వందనాలు. దేవా వాక్యం విన్న అందరిని బట్టి దేవా మీకు వందనాలు తండ్రి. వారి ఆత్మ మనిషి బలపరచునండి. ప్రార్థన అభిషేకంతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. వారు ఏ సమస్యలో వెళుతున్నారో తండ్రి దాన్ని చేసే దేవా మీ కృపా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా సాతను ఒక శోధన తందరాల నుండి వారిని విడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా వారి అవసరాలు తండ్రి ఎరిగిన దేవా మీరు ఏసయ మీరు తెరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా మీ మహిమ ఐశ్వర్యం నుండి వారు ఆత్మీయమైన అవసరాలు తండ్రి, మానసికమైన అవసరాలు, శారీరమైన అవసరాలు, ఫైనాన్షియల్ అవసరాలు దేవా ఏసులో తెరచబడినా కానీ ప్రార్థన చేస్తున్నాం. దానికి వ్యతిరేక పనిచేసిన దెయ్యాలు కొరేలు ఏ స్వామిలో లయమైపోయినా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే దేవా స్తోత్రం దేవా ఈ కాలంలో దేవా నమ్మకంగా ప్రార్థన చేసే కృప తండ్రి మాకు అందరికీ దేవా మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇలాగా ప్రార్థన చేసినప్పుడు తండ్రి మాకు నా పిల్లలను కూడా తండ్రి మీ మార్గంలో నడిపించుకోవడా కాపాడి దేవారిని కూడా తండ్రి మీ చిత్తానుసరిగా దేవ అభిషేకించి దేవా ఆమె అభిషక్తులు అభిషక్తరాలుగా మార్చడానికి శక్తి అయిన దేవా మీకు వందనాలు తండ్రి. వాక్యం వెళ్ళిన వారిని తండ్రి మీరు అభిషేకించము తండ్రి. వారి పిల్లల్ని కూడా తండ్రి మీరు అభిషేకించము. వారి లోకములో ఆమె పాపములో ఆనందించకుండా ప్రభు మీలో ఆనందించినట్టు మీ ఆమె సన్నిధిలో మీ వాక్యములో మీ స్వరములో మీ ఆమె అడుగజాడలో బ్రదినట్టు తండ్రి యేసునామలో దేవా వాక్యం విని దేవ ఏగిపరుచుకొని ప్రార్థన చేసిన వారి పిల్లలందరూ యేసునామలో తండ్రి దేవా మీ మార్గంలో నడుచున్నాక అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. యేసునామలో తండ్రి మా పిల్లలకు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాము. యవనస్తులు యవనస్తాలు వారి కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారు దేవా మీ మార్గంలో నడుచున్నాక అని ప్రార్థన చేస్తున్నాం. దేవా తల్లిదండ్రులకు ఆనందం కలిగేసే మేము బిడ్డలుగా పరిశుద్ధాత్మ దేవా యేసే మార్చమని ప్రార్థన చేస్తున్నాం. మా రాష్ట్రం దేశానికి దేవా సంతోషం సమా నెమ్మది తీసుకొని వచ్చే పిల్లలుగా తండ్రి దేవా మాకు ఇచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దేవా మీరు మార్చమని యేసునామలో తండ్రి మేమందరం
యేసుమిలో విశ్వాసంతో తండ్రి మేము ప్రార్థన చేస్తున్నాము. కుడి వచ్చిన అందరిని దీవిస్తున్నాము తండ్రి. గొప్ప గారు మీరు చేసినాడు వందనాలు. మహిమ ఘనత మీకే అభిస్తున్నాం యేసుక్రీస్తు గొప్ప నామంలో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియులారా దేవుడు మనల్ని అందరిని దీవించు.